బడ్జెట్ సమావేశాలు నిన్న ముగిసినాయి. ఈ సమావేశాలు అయినాయి అనిపించినారు. పెట్టాలి కనుక లాంఛనంగా పెట్టినట్టు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళను బయటకు ఎత్తేసి రాజ్యాంగపరమైన ఒక బాధ్యతను చేసినట్టుంది. కానీ ప్రజాసమ్మేయుతంగా ప్రజా సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా ఉండాల్సిన శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ప్రభుత్వం తన పంతాన్ని నెరవేర్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ బడ్జెట్ నేను అనేకసార్లు శాసనసభలో మాట్లాడే అవకాశం కూడా నాకు వచ్చింది గతంలో ఉన్నప్పుడు. అదేవిధంగా అప్రాపరేషన్ బిల్ కానీ వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఎకనామిక్ సర్వే మొదటి రోజు ప్రవేశపెట్టింది. ఆ ఎకనామిక్ సర్వే కానీ నిన్నటి చివరి రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలు, శాసనసభకు సమర్పించిన డీటెయిల్డ్ రిపోర్ట్స్ను ఒకసారి చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరంగా ప్రభుత్వం పనిచేస్తుందనిపిస్తుంది. ఏ దానికైతే బడ్జెట్ కేటాయిస్తారో వాటికి ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టేదానికి కేటాయింపులు ఉండవు. ఒక ఉదాహరణ ఏంటంటే, శాసనసభ ఓటు చేయకుండానే 2015-16 సంబంధించి దాదాపు 5,882 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా కాదు చెప్తోంది. 5,882 కోట్లు శాసనసభ ఓటు చేయలేదానికి. మామూలుగా ఈ ద్రవ్య వినియోగ బిల్లు ఏంటి, శాసనసభ దానికి ఆమోదం తెలిపి ఓటు చేస్తే తప్ప ఖర్చు పెట్టడానికి లేదు. బట్ కాగు నివేదిక చాలా సర్ప్రైజ్గా వచ్చింది. 5,882 కోట్లను శాసనసభ ఓటు చేయకుండా ఖర్చు చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే బహుశా మన ప్రభుత్వమే. మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, వీళ్ళ ప్రాధాన్యతలన్నీ మిస్ప్లేస్ అయినాయి. మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్, డిస్ప్లేస్డ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ ఏమో పక్కకు పడిపోయింది, ప్రాధాన్యతలు ప్రజలకు పనికిరాని ప్రాధాన్యతలు వచ్చినాయి. మీకు ఒక ఉదాహరణగా, ఏ ప్రాజెక్ట్కైతే నిధులు కేటాయిస్తారో ఆ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టలే. దాదాపు 600 కోట్లు నెట్టెంపాడు ప్రాజెక్టుకు 2015-16 కేటాయిస్తే కేవలం 200 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 400 కోట్లను ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్టుగా కూడా కాగ్ నివేదికలో స్పష్టం చేసింది, ఎత్తి చూపించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఈ ప్రభుత్వంలో కూతలు ఎక్కువ ఉన్నాయి, కోతలు ఎక్కువ ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు, కానీ ఖర్చు వచ్చేటప్పటికి కోతలు విధిస్తున్నారు. ఇక కూతలు ఎక్కువైనాయి, కోతలు కూడా ఎక్కువైపోయినాయి. చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి అనేదానికి కాగ్ నివేదిక అర్థం పట్టింది. ఏ రంగాన్ని తీసుకుంటే కూడా ప్రాధాన్యత రంగాలు మీరు చూడండి, విద్య, వైద్యం, రవాణా, అదేవిధంగా నీటిపారుదల రంగాలు తీసుకున్నట్టయితే విద్యలో గురుకులాలను ఏర్పాటు చేసింది కానీ దీనికి తగ్గ ఫలితాలు రాలేని చెప్పి విస్పష్టంగా కాగ్ చెప్పింది. నీటిపారుదల రంగాన్ని తీసుకున్నట్టయితే ప్రాజెక్టులు ఎడతెరిపి లేని జాప్యం వల్ల ఒక్కో ప్రాజెక్టు తడిసి మోపిడైతుంది. మొదటి అనుకున్న వ్యయం కంటే 2 అంతలు 3 అంతలు పెరిగిపోతున్న సందర్భాలను ప్రాజెక్టుల వారీగా కూడా కాగ్ ఎత్తి చూపించింది. వైద్య రంగం గురించి అయితే మొత్తం తూర్పారబట్టింది కాగ్ నివేదిక. వైద్య రంగం మీద ఒక్కసారి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. కాగ్ నివేదిక కనీసం ప్రభుత్వ కళ్ళు తెరిపియాలి. దీన్ని కూడా ఏదో సంఖ్యాబలంతోనో, ఇది ఎట్లాగో పిఎస్సికి పోవాలి, పిఎస్సిలో మేము మాట్లాడుకుంటాం, మేమే మెజార్టీ ఉంటాం, చేసేది ఏముందంటే ప్రజాస్వామ్యం ఏం చేస్తుంది, ఎదురు చూస్తుంది సందర్భం కోసం. ప్రజలు ఏం చేస్తారు, అవకాశం కోసం కాచుకొని ఉంటారు. వైద్య విభాగానికి సంబంధించి పరికరాల కొనుగోలు మొదలుకొని ఔషధాల కొనుగోలు మొదలుకొని వినియోగం దాకా కాగ్ కళ్ళు తెరిపించే నివేదికనిచ్చింది. ఎడతెరిపి లేని జాప్యం, ఆర్డర్ చేసిన తర్వాత సప్లైలో ఎడతెరిపి లేని జాప్యం, వచ్చినాక ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం, నాణ్యత లేని మందులు, 15-16 సంవత్సరాలు ఇవన్నీ. ఇంకా నిన్న మనం చూస్తూనే ఉన్నాం, ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నారు 150 రూపాయలు, లేకపోతే బెడ్ ఎరువు లేకుంటే వీల్చైర్ రాదు, రకరకాలు చూస్తున్నాం. అసలు ఆరోగ్య శాఖ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది.
కాగ్నివేదిక 15 పదార్థ ఇది ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత సంవత్సరంలో ఇంకా దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా తీసుకున్నట్టయితే ఈ డిస్కామ్లకు సంబంధించి జెన్కోలు వీళ్ళందరూ చేస్తున్న అనేక రకాల కార్యక్రమాలను కాగ్ ఇవాళ ఎత్తి చూపింది. ప్రభుత్వం మీద పెనుభారం మోపబోతున్నారు. అదేవిధంగా సబ్సిడీ క్లెయిమ్ చేసి 9 గంటలు సప్లై చేస్తామని, కరెంటు సప్లై చేస్తామని కాగ్ కాగ్ రిపోర్ట్లోనేమో 6 గంటలే సప్లై అయింది, 3 గంటలు ఎక్స్ట్రా ఈ డిస్కామ్లు కలెక్ట్ చేసినాయి గవర్నమెంట్ దగ్గర. ఆడిట్ చేసినారు, ఎనర్జీ ఆడిట్ చేస్తే 9 అవర్స్ పవర్ ఇస్తున్నట్టుగా క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్ నుండి డబ్బు జమ చేయించుకున్న డిస్కామ్లో ఇన్ఫాక్ట్ ఫీల్డ్లో 6 గంటలకు మించి ఇవ్వలేకపోయిందనే అంశాన్ని కూడా కాగ్ ఎత్తి చూపింది. అట్లే విద్యుచ్ఛక్తికి రంగానికి సంబంధించిన అనేక అంశాలను వాళ్ళు కూలంకషంగా డిస్కస్ చేసి బయటపెట్టినారు. దీనికి తోడు రోడ్లకు సంబంధించి రోడ్ల నిర్మాణం కూడా విపరీతంగా జాప్యం జరిగిన విషయం కానీ, నాణ్యత విషయం కానీ, కాంట్రాక్టర్లకు ఎక్సెస్ పేమెంట్స్ చేసిన విషయం కానీ, క్లెయిమ్స్ కానీ, ఇవన్నీ కూడా నిర్దిష్టంగా ఒక్కొక్క అంశాన్ని విద్య, వైద్యం, రవాణా ఏ అంశం తీసుకుంటే కూడా ఆ అంశాల మీద పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలను కాగ్ ఎత్తి చూపించింది. అట్లే అతి కీలకమైంది, ముఖ్యమైనది ఏంటంటే బడ్జెట్లను గొప్పగా చూపిస్తున్నారు వీళ్ళు. మేము 100 కోట్లు 100 కోట్లు 135 లక్ష 50 అంటున్నారు. 15-16 సంవత్సరానికి 1,35,000 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 104 కోట్లు. అంటే 30,000 కోట్లు బూస్టింగ్ చేసి చూపించారు. అంటే రాబడైనా తగ్గిండాలి, లేకుంటే అంకెలైనా తప్పు ఉండాలి, మిగులన్ను ఉండాలి, డైవర్షన్ అన్ను ఉండాలి. సో 135,000 కోట్ల బడ్జెట్ను మీరు ప్రతిపాదించి వాస్తవికంగా మీరు ఖర్చు పెట్టింది 104,000 కోట్లు అని కూడా ఈ నివేదికలో స్పష్టంగా వచ్చింది. మరి అదేవిధంగా ఏ అంశం తీసుకుంటే కూడా ఎస్సీ సప్లాన్ చాలా కీలకమైంది, చట్టం చేసిన దానికి. అయినా సరే 2015-16 సంవత్సరంలో ఎస్సీలకు సంబంధించి కేవలం 48% ఖర్చు పెట్టింది, 48% ఖర్చు అయింది. సప్లాన్ ఖర్చు అయితే లేదని చెప్పి చట్టం తెచ్చింది, చట్టాన్ని కూడా మీరు తూట్లు పొడిచిన పరిస్థితిని 2015-16 సంవత్సరంలో మనం చూసినాం. 48% ఆ ఎస్సీ కేటగిరీకి ఎంతైతే సప్లాన్ కింద ఇచ్చిందో దాంట్లో కేవలం 48% ఖర్చు అయినట్టుగా కాగ్ ఎత్తి చూపించింది. ఎస్టీలకు సంబంధించి 49% ఖర్చు పెట్టినట్టుగా, 1% ఎక్కువ ఎస్సీల కంటే. బిలో 50% వీళ్ళు ఖర్చు పెట్టినారు. అంటే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. అదే కాకుండా చట్టం చేసినాక కూడా మీరు ఖర్చు పెట్టకపోతే ఇంక ఎవరికి భయపడతారు? మీరు శాసనసభను లెక్క చేయరు, న్యాయ వ్యవస్థను లెక్క చేయరు, కాగ్ను కూడా మీరు చెప్పొచ్చు. దీని మీద చిలువలు పలువలు మీరు మాట్లాడచ్చు, కానీ కాగ్ అనేది కంట్రోలర్ ఆడిటర్ జనరల్, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఒక రాజ్యాంగ సంస్థ. ఇది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి నిఘా పెట్టి గణాంకాలను తీసుకొని ఆడిట్ చేసే ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇచ్చిన నివేదిక ఇది. దీన్ని అంత ఆషామాషిగా తీసేయడానికి లేదు. కాగ్ రిపోర్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. కాగ్ రిపోర్ట్లోని అంశాలు కళ్ళు తెరిపించకపోతే మీరు ఇంకా అధికార మత్తులో మునిగున్నట్టు. కాగ్ రిపోర్ట్లోని లోపాలను మీరు సవరించుకోకపోతే మీ నిరంకుశత్వాన్ని మీరు బయటపెట్టుకున్నట్టు. సో కాగ్ నేను ఇన్నేళ్లలో చూసినాను ఎన్నడూ ఇంత తీవ్రమైన లోపాలను ఎత్తి చూపిన సందర్భాలు గతంలో లేవు. నేను 1994లో ఎమ్మెల్యే అప్పటి నుండి చూస్తూ వస్తున్నాను. అంతకుముందు కూడా నేను కాగ్ రిపోర్ట్స్ నిరంతరం చదువుతూ ఉంటాం. అయితే ఈసారి చేసినంత 15-16లో కాగ్ చేసినంత ఘాటైన కామెంట్స్ గతంలో తక్కువగా అనిపించినాయి మనకు. ఈసారి బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టిన దాన్ని మొదలుకొని మైన్యూట్గా వాళ్ళు వెళ్ళినారు. వాళ్ళు అనేక ఉదాహరణలు మహబూబ్ నగర్ జిల్లాలోనే తీసుకున్నారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్గా మహబూబ్ నగర్ జిల్లాను కేస్ స్టడీ కింద వాళ్ళు చూపించినారు. అందులో కూడా రైతులకు ఏదైతే ఇన్సూరెన్స్ రావాలనో సకాలంలో వీళ్ళు క్లెయిములు చేయక రాలేదనేది అందులో చూపించినారు. తర్వాత కొన్ని బ్యాంకులు అయితే ఇతర జిల్లాల వాళ్ళకి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నట్టుగా చూపించి డబ్బులు డ్రా చేసిన సందర్భాలను కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పినారు. ప్రభుత్వం రుణమాఫీని ఆషామాషికి ఏదో కొంత డబ్బు ఇచ్చేసినా ఉంటుంది పట్టు అన్నట్టుగా చూపించారు.
వాళ్ళు విడుదల చేసిన డబ్బులో ఎక్కువ మొత్తం వడ్డీలకే పోయింది. అర్హులైన అనేక మంది రైతులకు రుణమాఫీ ద్వారా న్యాయం జరగలేదనేది కూడా కాగ్లో సారాంశం. కాగ్ సపరేట్గా దీని మీద కామెంట్స్ చేసింది. రుణమాఫీ పథకం నిరర్థకంగా మారే ప్రమాదం ఉన్నట్టుగా కూడా కాగ్ రిపోర్ట్లో పొందుపరుచున్నారు. అర్హులకు రాలేదు ఒకటి, ఎక్సెస్ పేమెంట్ జరిగినాయి ఒకటి, అనర్హులకు చాలా డబ్బు పోయిందనేది కూడా ఇందులో చూపించినారు. అంటే పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపించినారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని ఖర్చు చేయని అంశాన్ని, అదేవిధంగా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న ఇబ్బందులను, వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఇవాళ ఆషామాషిగా తీసుకున్నదని. ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏం చేసిందంటే కాగ్ అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు తీసుకున్నారని కూడా చెప్పింది. అప్పు చెల్లించాల్సి వస్తే ఆ అప్పు చెల్లించడానికి డబ్బు లేకపోతే ఇంకో దగ్గర అప్పు తెచ్చి అప్పును కట్టేశారు. అట్లే జాయింట్ వెంచర్స్ ఏవైతే రహేజా లాంటి జాయింట్ వెంచర్స్లో వాటిల్లో కోట్లాది రూపాయలు నష్టపోయినట్టుగా కూడా కాగ్ నివేదికలో పొందుపరిచినారు. జాయింట్ వెంచర్స్ ప్రభుత్వం కానీ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే రహేజా లాంటి వాళ్ళు లేకుంటే హిందూ లాంటి వాళ్ళు తీసుకున్న వాటిల్లో కూడా లోపాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వచ్చిందని కేస్ స్టడీని కూడా కాగ్ రిపోర్ట్లో పొందుపరిచినారు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మరి కాగ్ సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కాగ్ను కూడా నార్మల్ మీ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న రీతిలోనే కొట్టిపారేయకుండా దీంట్లోని అంశాలను లోపాలను వాళ్ళు ఎత్తి చూపిన విషయాల పట్ల ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల డబ్బుకు మీరు జవాబుదారీగా ఉన్నారు, ప్రజలకు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సరే సంఖ్యాపరంగా ఇవి మీరు ఎమ్మెల్యేలను అందరిని అందులో మీ మందలో కలుపుకొని మేమేదో చేసేసుకుంటాం అనుకుంటే సరిపోదు. ప్రజలు ఇవాళ మీ నుండి జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు సర్వే రిపోర్ట్ వచ్చింది 106 సీట్లు గెలుస్తూ ఉంటారు, మంచిదే 106 సీట్లు గెలవండి, ఇట్లా సర్వే వచ్చింది కదా, మరి ఫిరాయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించే ఎన్నికలకు పోరాదండి, తెలిసిపోతుంది. ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు వల్నరబుల్ అంటే ఎప్పుడైనా వీక్ మూమెంట్ అనిపిస్తే సర్వే రిపోర్ట్ బయటకు వదలాలి. బయటకు వదిలి ఎవరినో ఒకరిద్దరిని బలిపశువులు అని చేస్తున్నట్టు, ఇగో నీవు కష్టమే నీవు కష్టమే, ఇంకా వీళ్ళందరూ గెలుస్తారని 100 మంది 100 మంది గెలుస్తారు, ఒక 5-6 మంది కష్టమే అని చెప్పి చూడు ఎంత నిష్పక్షపాతంగా ఉందని చెప్తున్నట్టుగా ప్రయత్నం చేస్తాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారి పరిపాలనకు ఆయన పరిపాలన వైఫల్యాలకు కాగ్ రిపోర్ట్ అద్దం పట్టింది, కళ్ళకు కట్టినట్టుగా అన్ని అంశాలను పొందుపరిచింది. ఇంకా దాగుడుమూతలు వద్దు అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇంకా ఈ కూతలు లేకుంటే కూతల మీద మీరు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.